చేయడానికి ఈరోజు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు, తెలంగాణ ఉద్యమం అంటేనే నీళ్లు నిధులు నియామకాలు. 10 ఏళ్ళుండి ఆ సన్నాసి ఉద్యోగాలు ఇవ్వకపోతే మా ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు మేమిచ్చి నిరుద్యోగ యువకులకు మేము ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినాం. మేము వాళ్ళ ఇంటికి నియామక పత్రాలు పంపిస్తే ఇచ్చిండ్రో ఇయ్యలేదు అని కేసీఆర్ బీజేపీ వాళ్ళు అబద్ధాలు చెప్తారని ఎల్బి స్టేడియం పిలిపించి 30,000 కుటుంబాలకు నియామక పత్రాలు అందించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి 30,000 ఉద్యోగాలు ఇచ్చిన మా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే నిరుద్యోగ యువకులు చూసుకుంటూ ఉంటారా అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, 60 ఏళ్ళ నుంచి బీసీ జనాభా లెక్కలేయమంటే లెక్కలేయలేదు, నిధులు ఇవ్వమంటే నిధులు ఇవ్వలేదు. కానీ మా ప్రభుత్వం వచ్చిన ఎంబడే మంత్రివర్గ తీర్మానం చేసింది, శాసనసభలో ఆమోదం చేసింది, ఇవాళ బీసీల జనాభాలు లెక్కలు కట్టి వాళ్ళు ఎంత శాతం ఉంటే అంత శాతం నిధులు వాళ్ళకి ఇవ్వాలని ఇవాళ మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బలహీన వర్గాల బతుకుల్లో కొంత వెలుగులు నింపాలని, అభివృద్ధి పదం వైపు వాళ్ళని నడిపించాలని ప్రయత్నం చేస్తుంటే బీసీల లెక్కలు తెలిస్తే, బీసీలకు నిధులు ఇస్తే రాజ్యాధికారంలో వాళ్ళు వాట అడుగుతారని ఇవాళ ఇక్కడుండే కేసీఆర్, అక్కడుండే నరేంద్ర మోడీ కుట్ర చేసి కాంగ్రెస్ పార్టీని దొంగదెబ్బది ఇవ్వాలని ఆలోచన చేస్తారు. అందుకే మిత్రులారా, మీరు మోడీకి ఓటేసినా కేసీఆర్కి ఓటేసినా ఒక్కటే, వీళ్ళిద్దరు ఒక్కటే తోడు దొంగలు. ఈ తోడు దొంగలలో ఒక దొంగను డిసెంబర్ నాడు బండ కేసు కొట్టిండ్రు, రెండో దొంగను వచ్చే నెల మీరు గోడ కేసు కొట్టాలి. మే 13 తారీఖు నాడు గోడకు మేకు దిగినట్టు బీజేపీలను కోదండ వేసి కొట్టాలి, బీజేపీని ఓడగొట్టాలి. ఎందుకంటే 10 ఏళ్ళు మనల్ని ఏలిన నరేంద్ర మోడీ మనల్ని మోసం చేసింది. మన ఖాతాలో 15 లక్షల రూపాయలు పేదోళ్ళకి ఇస్తాను ఇవ్వలేదు, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాను ఇవ్వలేదు, 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాను, 10 ఏళ్ళలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనందుకు నిరుద్యోగ యువకులు నడుం బిగించాలి, మోడీని ఓడగొట్టాలి. ఈ ప్రాంతానికి మీకు గిరిజన యూనివర్సిటీ ఇస్తే 9 ఏళ్ళు దాన్ని మూలకు పడేసిండు, నిన్న మనం కొట్లాడితే మొదలు పెట్టిండు, అది కూడా పూర్తి చేయలే. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కట్టలేదు, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, 3IT ఇచ్చిన దాన్ని రద్దు చేసిండు, 3IT పాటు ITIR కారిడారు, IIM కాలేజీలు ఏవి కూడా తెలంగాణకు ఇవ్వలేదు. గుజరాత్ మాత్రం బుల్లెట్ ట్రైన్ తీసుకుపోయిండు, సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకుపోయిండు, ఇవాళ అక్కడ కావాల్సిన నిధులన్నీ తీసుకెళ్తున్నాడు, గిఫ్ట్ సిటీలు కట్టుకున్నాడు. ప్రధానమంత్రిగా అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ మీద ఉంది, కానీ కుత్సిత స్వభావంతో నిధులన్నీ కూడా గుజరాత్కే తీసుకెళ్ళిండు. కాబట్టి మిత్రులారా, 10 ఏళ్ళు మోడీని చూసిండ్రు, 10 ఏళ్ళు కేసీఆర్ను చూసిండ్రు, రాబోయే 10 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించండి. మీ కోరికలు, మీ ఆలోచనలు, ఈ ప్రాంత అభివృద్ధి, ఈ ప్రాంత సంక్షేమాన్ని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మీకు మాట ఇస్తున్నా. అందుకే ఈరోజు ఒక టీచర్గా సామాన్యురాల్ని, ప్రజలలో ఉన్న అత్రం సుగుణను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నిలబెట్టింది. మీరు అత్రం సక్కును చూసిండ్రు, నగేషును చూసిండ్రు, వాళ్ళెవరు కొత్తోళ్ళు కాదు, పాతోళ్ళే, వాళ్ళ పనితనం మీకు తెలుసు. మంచోడు మంచోడు అని మంచం ఎక్కిస్తే మంచం అంతా పాడు చేసిండే వెనకటికి వాడు అత్రం సక్కులా అంటాడు. ఇక నగేష్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు, బుద్ధిమంతుడని సర్ది కడితేనంట బొడ్రాయి కానీ ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి బోర్లో వండుకున్నాడంట. నగేష్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా అన్ని పనులు చేసిండు, మీ అందరూ చూసినోడే. వాళ్ళెవరు తక్కువ కాదు, కేసీఆర్ దొరెంతనో మా గిరిజన దొరలు, ఆదివాసీ నీళ్ళు కూడా దొరలే, 11 వరకు కిందికి రాడంట నగేష్ మావాడు చెప్తుండే. చేయి కలిపితే ఎంబడే దస్తి పెట్టి తుడుస్తాడంట పేదోని చేయి కలిపితే. ఎందుక ఈ దొరలు మనకు అవసరమా? అక్కడ ఫామ్ హౌజ్లు ఉండే దొరలైనా, ఇక్కడ ఆదిలాబాద్లు ఉండే దొరలైనా, ఈ దొరలతో మనకేం పని ఉంది? అందుకే మిత్రులారా, మా అక్కలకు ముఖ్యంగా మీలో ఉండే ఒక ఆడబిడ్డకు అవకాశం వచ్చింది, ఇంటైనా ఏం చెప్పినా వినకండి, సాయంత్రం హాఫో ఫుల్లో ఆయన ఏజ్ వచ్చి ఓటేయండి అంటే కూడా ఆయన చెప్పినప్పుడు సరే అనుండి బూత్లకు పోయినాక మీ ఆడబిడ్డ కోటేయండి. ఎందుకంటే ఆడబిడ్డలకు అవకాశాలు వచ్చేదే తక్కువ, సీతక్కనిస్తే గెలిపిస్తే
ఎట్లయితే మంత్రం చేసినామో ఇవాళ రాష్ట్రానికి సీతక్క నాయకత్వం వహిస్తుందో, రేపు అత్తరం సుగుణన్ కూడా గెలిపించండి. రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఒక మంచి గుర్తింపు గౌరవం మహిళలకు వస్తుంది. మహిళలకు ఇస్తే ఓడిపోతారంటే రేపు మీ పిల్లలకు కానీ ఆడబిడ్డలకు కానీ అవకాశాలు రావు. అందుకే మా అక్కలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఆడబిడ్డను ఆశీర్వదించండి. మీలో ఒకరు మీ పేదింటి ఆడబిడ్డ, ఈ ఆడబిడ్డను గెలిపించాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరందరు సిద్ధమేనా? సిద్ధమేనా? ఏమంటలేరు, అప్పటి నుంచి చాలా జోరు చూపిస్తారు కదా. సిద్ధ